ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా సీట్ల కోసం నాయకుల కుస్తీ. పిఠాపురంలో పవన్ పోటీ అంటూ ప్రచారం. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలపై లెక్కలు వేసుకుంటున్నారు. పిఠాపురంలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ రాదు అన్న చిన్న సెంటిమెంట్ ఉండేది. ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో పిఠాపురం విజయం వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. గతంలో 2004 ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పిఠాపురంలో మాత్రం అప్పటి బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోగా చిరంజీవి ప్రజారాజ్యం నుండి ప్రస్తుతం కాకినాడ ఎంపీ వంగ గీత విజయం సాధించారు. అనంతరం విభజన ఆంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఇక్కడ మాత్రం స్వతంత్ర అభ్యర్థి వివిఎస్ వర్మ 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారంటే పిఠాపురం ఓటర్ల విలక్షణ తీర్పును అర్థం చేసుకోవచ్చు. ఈ సెంటిమెంట్ ను కూడా వైఎస్ఆర్సీపీ ప్రస్తుత ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు బ్రేక్ చేశాడు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ మధ్య పొత్తు కుదిరితే జనసేనకు ఇచ్చే కొద్ది సీట్లలో పిఠాపురం ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహమే లేదు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. కానీ ఇక్కడ జనసేన నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇతర సామాజిక వర్గాల్లో పార్టీలు బలంగా స్థాపించలేకపోవడం వల్ల జనసేనకు ప్రతికూల అంశాలున్నాయి. అది జరిగితే వర్మ గతంలో కూడా టీడీపీ సీటు ఇవ్వకపోతే తన సత్తాని నిరూపించుకున్నాడు. అదే తరహాలో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు వర్మ ఇప్పటి నుండే తన వర్గాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార వైసీపీలో టికెట్ కోసం ఆశావాహుల జాబితా భారీగానే ఉంది. 175 సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అధిష్టానం ప్రతి సీటుపై ఆచితూచి అడుగులు వేస్తోంది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఆయనకు పిఠాపురం కానీ పత్తిపాడు నుండి బరిలో నిలపాలని కోరుకుంటున్నట్లు సమాచారం. గెలుపు గుర్రాలుగా ఉన్న ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు కాకినాడ వంగ గీత విశ్వనాథ్లలో ఒకరిని వైసీపీ పిఠాపురం బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలపై ఎవరికి వారి ఎత్తుగడలు పై ఎత్తులు లెక్కలు వేసుకుంటూ ఇప్పటి నుండే పాలిటిక్స్లకు తెర తీశారని చెప్పవచ్చు. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరినా కుదరకపోయినా పిఠాపురంలో మాత్రం త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ పిఠాపురం బరిలో నిలిస్తే మాత్రం ఈ లెక్కలు సమీకరణాలు మరింతగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.